నాకు ఆలోచనే రాలేదు మహారాజా అరే అరే ఓ వానరమా ఒకసారి ఇలారా ఇలారా నేనేమి వానరాని కాదు నన్నందరూ అప్సరా అంటారు ఆ సరే అప్సర వేలే ఎవరు కాదన్నారు నువ్వు ఈ అడవిలోనే అంతగత్తవి రా రా నా దగ్గరికి రమ్మంటున్నానా ఒకసారి రా వస్తా వస్తా నాకేం భయం లేదు ఇదిగో వచ్చేసాను చూడు అప్సరా ఈ నీటి వెనుక ఉన్న రహస్యం నీకు తెలుసా నాకు చాలా బాగా తెలుసు అయితే ఆ విషయం మాకు వివరంగా చెప్తావా చెప్తాను తప్పకుండా చెప్తాను అయితే మీరిద్దరూ ఇప్పుడు నాతో రావాలి రండి 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 లోపలికి రండి గదిని ఇప్పుడే వెలుగుతో నింపుతాను చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ వానరం ఇలాంటి కుటీరంలో నివసిస్తోందా అవును మహారాజా ఈ అడవిలో దేని చూసినా చాలా విచిత్రంగా ఉంది కదా మహారాజా నువ్వు వానరానివి అదే నా ఉద్దేశం ఏంటంటే ఇదేలా సాధ్యమైంది ఇది మాయ కాదు శాపం ఎవరి శాపం ఒక సాధువును శపించారు వారి తపస్సుని భగ్నం చేశాను దాంతో వారు ఆగ్రహించి నన్ను వానరంలా మార్చారు అప్పుడు నేను వారిని మన్నించమని అడిగాను నా మీద జాలి కలిగి చిన్న మార్పు చేశారు సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు నేను నా నిజ స్వరూపంలో ఉంటాను నేను తక్షక నగర రాజకుమారిని కపిలని మరైతే ఈ శాపానికి విమోచనమే లేదా కపిల విక్రమాదిత్యుల వారు తలుచుకుంటే తప్పకుండా నాకు శాప విమోచనం కలుగుతుంది ఏంటి నీకు నా గురించి ఎలా తెలుసు నేనేలా నీకు సహాయపడగలను మీ ప్రశ్నలకు సమాధానాలు ఆ సాధువే చెప్తారు మరి చెప్పండి వారి దగ్గరికి వస్తారా ఆ తప్పకుండా ఓం శక్తి స్వాహ 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 వచ్చేశాడు వచ్చేశాడు నా వేట ఇప్పుడే ప్రారంభం కాబోతోంది అతను నన్ను కలిసిన వెంటనే హతాశుడవుతాడు ఇక వేరే దారి లేక అతని రాజ్యాన్ని నాకు అప్పగించేస్తాడు నేనే సాధు లంకరాణిని అదు పెట్టుకుంటే పడతాను నీ పని కానీ దానికి ముందు నేను అన్ని ఏర్పాట్లు చెయ్యాలి ఎలాగైనా సరే ఆ విక్రముణ్ణి నా వశం చేసుకోవాలి ఓం బం 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 బవా ఓం శక్తి స్వాహ ఓం శక్తి స్వాహ ఓం శక్తి స్వాహ వందనాలు మునివర్యా తల్లి కపిల నీవు వచ్చితివా నేను ఇన్నేళ్ళు మహాపరాక్రమవంతుడైన విక్రమాదిత్యుల వారి కోసం ఎదురు చూస్తున్నాను సేవకుడు ముంజా కూడా వచ్చినట్టున్నాడు సందేహం లేదు మీరు మహర్షే ఆ విషయం నాకు అర్థమైంది కానీ మీరు నన్నెందుకు కలవాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు వివరిస్తారా మహారాజా సూర్య భగవాను దగ్గర నుంచి వారి కవచకుండలాలను ఇక్కడికి తీసుకురాగల సత్తా మీ ఒక్కరికి మాత్రమే ఉన్నది వాటి మహిమతోనే నేను ఈ యువతికి శాప విమోచనము కలిగించగలను మహారాజా అంతేకాదు శాపగ్రస్తమైన ఈ భూమండలానికి నేను విముక్తి కలిగించాలనుకుంటున్నాను మహారాజా మీరా కవచకుండలాలను కనుక తెచ్చిచ్చినట్టయితే నా సర్వశక్తుల్ని ధరపోసి ఈ భూలోకవాసుల సంక్షేమానికి నాకు చేతనైన సాయం చేస్తాను కానీ సూర్యదేవుని దగ్గరికి వెళ్లే మార్గం నేను చూపిస్తాను
నేను సాధు లంతరాణి ఈ ప్రపంచంలో నేనే మహాజ్ఞాని మీరు ఇక్కడ నుండి మానస సరోవర పర్వత ప్రాంతానికి వెళ్ళాలి అక్కడకు వెళ్ళిన తరువాత మిగిలిన వివరాలు మీకు తెలుస్తాయి మానస సరోవర పర్వతమా అక్కడికి మిమ్మల్ని నేను తీసుకెళ్తానే మహారాజా పద వెళ్ళొస్తాం మునివర్య విజయోస్తు మహారాజా కనిపిస్తోంది అది మానస సరోవర పర్వతం ఎవరు నువ్వు వెళ్ళెక్కడి నుంచి మా దారికి అడ్డు రాకు నిర్దోషులను హింసించడమే నీ పనైతే నేనెన్నటికీ నీ కోరిక నెరవేరనివ్వను ఉంజా అతని అంతు తెలుసు ఈ బుడతడు నా అంతు తెలుస్తాడా ఏమంటున్నా చూస్తేనే నువ్వు విషయమేంటో తెలుసుకుంటావు తెలుసుకుంటేనే అర్థం చేసుకోగలుగుతావు ఇప్పుడు చూడు 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 ధన్యవాదాలు వాళ్ళెవరు నిన్నెక్కడికి తీసుకెళ్తున్నారు వాళ్ళు పురుగు రాజ్యానికి చెందిన వాళ్ళు తమరు నా ప్రాణాలు కాపాడారు ప్రభు మీరు ఇచటకు మేము సూర్యదేవుని దగ్గరికి వెళ్ళడానికి మార్గం అన్వేషిస్తున్నాం రండి నేను దారి చూపిస్తాను రండి తమరు నా భుజం మీద కూర్చోండి ప్రభు ఇదే మానస సరోవరం దీని లోపల నుంచి వెళితే సూర్య భగవానుని నివాసానికి చేరుకుంటారు నాకు నచ్చ చెప్పడానికి ఇంద్రుడు వీరిని పంపించుంటాడా అది అసంభవం ఆ దేవేంద్రుని ఎత్తులు నా దగ్గర సాగవు వీరు కనీసం నా ఛాయను కూడా తాకలేరు సూర్య భగవానుని ఆగ్రహం వారిరువురిని భస్మం చేసిందా నేను వెంటనే ఏదో ఒకటి చేస్తీరాలి ప్రణామాలు సూర్యదేవ ఏమిటి దయచేసి తమరు శాంతించాలి మన ఇరువురి పంతాలకు పట్టింపులకు అమాయకులు బలి కావడం అన్యాయం కదా మీరే చెప్పండి సూర్యదేవ అది వాస్తవమే అయినప్పటికీ మన మధ్య వికటవాదం అనవసరం వారిని పునర్జీవుల్ని చేయండి తమను మనస్ఫూర్తిగా అర్థిస్తున్నాను
నీవు ఇంతగా ప్రాధేయపడుతున్నావు కాబట్టి నేను వారికి ప్రాణ దీక్ష పెడతాను. మహారాజా విక్రమ సూర్యదేవ నేను ఇక మీరేమి చెప్పనవసరం లేదు. వీటిని స్వీకరించండి. ఓ యువతికి శాప విమోచనము కలిగించండి. విజయంతో మీ రాజ్యానికి తరలి వెళ్ళండి. మీరక్కడకు చేరే లోపలే ఖచ్చితంగా వర్షాలు కురుస్తాయి. ఇలా చూడు దొంగ సన్యాసి, నాతో పెట్టుకుంటే అయిపోతావు జాగ్రత్త. ఏంటి విచిత్రం? ఈ కవచకుండల కోసమే కదా ఈ రాకుమారిని ఇన్నాళ్ళుగా హింసించావు. ఇప్పుడేమో మా వెంట పడ్డావు. నా గురించి నీకంతా తెలిసిపోయిందన్నమాట. నీవు చేతులు ముడుచుకొని కూర్చుంటావు అనుకుంటున్నావా? ఈ రోజుతో నీ ఆట కట్టు. చూసారా, తెలుసుకున్నారా, అర్థం చేసుకున్నారా? ప్రతిరోజు कभी कभी कोई बात समझ में आकर भी पूरी तरह समझ में नहीं आती, उसके लिए आपको पूरा सफर तय करना पड़ता है. आप भी नहीं समझे ना मेरी बात? तो चलो आप भी देखिए ये पूरी कहानी, क्योंकि आप जब देखोगे तो समझोगे, और समझोगे तो जानोगे ना. महाराज विक्रमादित्य की जय हो. आइए मित्र, आइए, हमारे राज्य में आपका स्वागत है. कहिए हम आपकी क्या सेवा कर सकते हैं? हमारे पिताजी को जानते ही थे, उन्होंने हमें बताया था. जी हाँ, आपके पिताजी से हमने बहुत कुछ सीखा है. वे बहुगुणी और अत्यंत ज्ञानी पुरुष थे, पहेलियों के बादशाह. उनके देहांत के बारे में सुनकर हमें बहुत दुख हुआ था. सही कहा आपने, पहेलियों के बादशाह. जाते जाते वे हमारे सामने एक अजीब सी पहेली छोड़ गए हैं, जिसे सुलझाने के लिए हमें आपकी मदद चाहिए. क्या है आपकी समस्या? ये है वो जो हमारे पिताजी हमारे लिए छोड़ गए हैं अपनी वसीयत में. पत्र में तो कुछ लिखा ही नहीं. गुंजा लिखाई पत्र पर नहीं, इस सोने की तख्ती पर है. यशोधर के पिता अपनी वसीयत में सोना छोड़ गए हैं. नहीं मुंजा, ये इतना सरल नहीं हो सकता. यशोधर, इतने दिन से हमारे मेहमान बन के रहिए, कल सुबह तक मैं इस पहेली को जरूर सुलझा लूंगा. मैं है तेरा वन, चमकते उत्तर महल जादुई. उत्तर में उत्तर बसता है तेरा, चमकते महल
हाँ महाराज, अब ठीक लगता है। अब सवाल यह है मुंजा के उत्तर में कहाँ है। महाराज देखिए, किसी तरह एक पत्र पे लिखा दिख रहा है। ये निशानी उत्तर की ओर जा रही है। शायद यही है अपनी मंजिल महाराज। मुंजा, उत्तरी गुफाओं की ओर चलने की तैयारी करो। कारीगरी है। इस गुफा से बाहर निकलने का रास्ता बस कुछ ही दूर है। हमारा विश्वास कीजिए। चलो।
मंजिल है। हम पहुंच गए। कौन हो तुम लोग? ये यशोदा है, यह है मेरा साथी मुंजा, और मैं हूँ विक्रमादित्य। यहाँ क्यों आए और कैसे? हम आपके पास ये जन्म पत्र लेकर आए हैं, कृपया इसे पढ़े और हमें बताएं कि इसमें क्या लिखा है। इसमें तुम्हारे लिए कुछ नहीं है बत्स। जी ऋषिदेव, मैं जानता हूँ ये मंत्र यशोदा के लिए है। मैं इस वसीयत का मतलब तो समझ गया था, मगर मैं इसके नतीजे तक पहुँचना चाहता था, पर यहाँ आज तक कोई नहीं पहुँच पाया।